రక్షణలోనికి నడిపించి ఆయన ఎవరో తను తాను ప్రత్యక్ష పరుచుకున్నాడు. వెంటనే జట్టు హృదయం మార్చబడింది. అతడు దేవుని నన్ను విశ్వాసముంచాడు. తద్వారా గొప్ప శాంతిని నెమ్మదిని సంతోషాన్ని అనుభవించి క్రీస్తు బిడ్డగా అంగీకరించబడ్డాడు. నా ప్రియ ఐదవ సోదరి సోదరులారా, యేసు సర్వశక్తిమంతుడు, ఆయన సర్వలోక న్యాయాధిపతి, సర్వ శరీరులకు ఆయనే దేవుడు. ఈ లోకం నుంచి పరలోకం వెళ్ళాలంటే యేసు ప్రభువారు ద్వారా తప్ప ఎవరును పుణ్య మార్గంలోనికి పరలోకంలోనికి మోక్షంలోనికి ఎవరు చేరలేరు. యేసు ద్వారానే మోక్ష మార్గం వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. యేసు ప్రభువారు పుట్టిన కారణం చేతనే ఈ ప్రపంచానికి కాలం లెక్కించబడింది. అంతకు ముందు మహాత్ములు ఎంతో మంది పుట్టారు, కానీ యేసు పుట్టిన తర్వాత మాత్రమే ఈరోజు క్రీస్తు శకము మనం ఈరోజు 31/12/2023 అనే తారీఖు వేస్తున్నామంటే కేవలము యేసు పుట్టాడు కాబట్టే ఈ తారీఖును పరిగణలోకి తీసుకున్నాం వేస్తున్నాం. యేసు పుట్టకపోతే ఈ కాలం మనకు ఉండేది కాదు. కాలాన్ని రెండుగా క్రీస్తుకు పూర్వము క్రీస్తు శకంగా విభజించిన దేవాతి దేవుడు మన మా ప్రభువైన మేము ప్రకటిస్తున్న యేసు అని మీకు జ్ఞాపకం చేస్తున్న హృదయ కాలశ్రమను తెలియజేస్తున్నాం. మీరు కూడా యేసుని గురించి మన వివరాలు విశేషంగా తెలుసుకోవాలనంటే సాయంత్రం జరుగుతూ ఉన్నటువంటి ఎపిపానియా గొర్రెముడి లూథరన్ సంఘములో జరుగుతున్న స్త్రీల క్రిస్మస్ ఆరాధనకు అలాగే వైట్ నైట్ వాచ్ సర్వీస్ కు, న్యూ ఇయర్ నైట్ వాచ్ సర్వీస్ కు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. తప్పక వస్తారు కదూ. దేవుని దీవెనలు మీరు అందరూ పొందుకోవాలని, మేము అనుభవిస్తున్న శాంతి సమాధానము మీరు కూడా అనుభవించాలని ప్రేమతోనే ఈ మాటలు తెలియజేస్తున్నాం. రండి, ఏ సేవరో తెలుసుకోండి, వచ్చి చూడండి. మేము చెప్పే మాటలు కేవలము క్రీస్తుని బట్టి మీకు తెలియజేస్తున్నాం. ఈ మాటలు విని తప్పకుండా ఐదవ సోదరి సోదరులైన మీరందరూ సాయంత్రం జరిగే క్రిస్మస్ ఆరాధనలోనికి పాల్గొనాలని ప్రేమతో మీకు వెల్కమ్ ఆహ్వానాన్ని పలుకుతున్నాం. ప్రేమతో ఎపిఫానియా లూథరన్ గొర్రెముడి సంఘములోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.